రకాల కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. గ్రామ పంచాయతీ భవనాలు పక్కగా ఉండాలి, గ్రామ పంచాయతీలో పనిచేసే సిబ్బందికి మంచి జీతాలు రావాలి, సర్పంచులకు కూడా గౌరవ వేతనం రావాలి, గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, డ్రైనేజీలు, చెత్త తీసుకుపోయడానికి ట్రాక్టర్లు, చెత్తను కూడా తడి చెత్త, పొడి చెత్త విడదీయడానికి షెడ్లు, పచ్చటి మొక్కలు. ఒక మాట చెప్పాలంటే ఆనాడు గాంధీ గారు ఏం చెప్పిండో కానీ అంతకంటే ఎక్కువ ఇవన్నీ రూపకల్పన చేశారు. రూపకల్పన చేసి సర్పంచులని, ఉప సర్పంచు, గ్రామ పాలక మండలిని ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువ పనిచేయించింది. ఇక గ్రామ సిబ్బంది వారితో పాటుగా పాలక మండలి కూడా మొత్తం ఇదే ఇన్వాల్వ్మెంట్ ఉండే పనిచేయించుకున్నాడు. మా సర్పంచులు గౌరవంగా చూసిండ్రు, సంబరపడ్డరు. కానీ 2 సంవత్సరాల తర్వాత అర్థమైపోయింది, గుమ్మిల వాటిలు గుమ్మిలే ఉండాలి కానీ బిడ్డలు మాత్రం గొప్పగా ఉండాలనేటువంటి సామెత ఏదో ఉందో అది వాళ్ళకి స్ప్రోక్ వచ్చింది. చివరికి ట్రాక్టర్లకు డీజిల్ పోయలేని పరిస్థితి, గ్రామ పంచాయతీ సిబ్బందికి డబ్బులు లేని పరిస్థితి, ఆనాడు గ్రామ పంచాయతీలకు ఏ నిధులైతే వచ్చేదో అవన్నీ కూడా కట్ అయిపోయినాయి. కేవలం ఇండ్ల ట్యాక్స్ డబ్బులు తప్ప కేంద్ర ప్రభుత్వ పరంగా వచ్చేటువంటి 15th ఫైనాన్స్ నిధులు తప్ప పేరుకు వచ్చేటువంటి ఉపాధి హామీ పనులు తప్ప రాష్ట్ర ప్రభుత్వ పరంగా మాత్రం ఎక్కడ సపోర్ట్ దొరకలేదు డబ్బుల పరంగా. చివరికి ఎక్కడి దాకా వచ్చిందంటే కేంద్ర ప్రభుత్వం ఇక్కడున్న పరిస్థితిని అంతా కూడా గమనించి రాష్ట్ర ప్రభుత్వం ఖజానాలోకి డబ్బులు పోతే రావట్లేదు, గ్రామ పంచాయతీల యొక్క హక్కులు హరించబడుతున్నాయి, గ్రామాలు వల్లకాడుగా మారిపోయే ప్రమాదం ఉందని చెప్పి 15th ఫైనాన్స్ కమిషన్ నిధుల్ని నేరుగా గ్రామ పంచాయతీకి రిలీజ్ చేసింది. రిలీజ్ చేస్తే దాని మీద కూడా అవి లాక్ వేసుకొని ఆ తాళం చేతిన కీస్ని కలెక్టర్ దగ్గర పెట్టుకొని ఆ డబ్బులు కూడా ఖర్చు పెట్టకుండా, ఆ డబ్బుల మీద పాలక మండలికి యజమాయిషి లేకుండా ఆ డబ్బుని నేరుగా కలెక్టర్లే ఇవో కరెంటు బిల్లులకు డబ్బులు కట్టించరు, ఇతరత్ర అవసరాల కోసం ఖర్చు పెట్టింది తప్ప వాళ్ళ అవసరాలు తీరిన తర్వాతనే మిగతా వాటికి ఇచ్చింది తప్ప ఎక్కడ కూడా ఒక రూపాయి డెవలప్మెంట్ లేదు. దాదాపుగా ఈ పరిస్థితులలో 60 మంది సర్పంచులు అనేకసార్లు ఆఫీసులు చుట్టూ తిరిగి గతి లేక ఆత్మహత్యలు చేసుకున్నారు. దీని ఆనాడు సర్పంచులంతా కూడా, వాస్తవంగా సర్పంచులే కాదు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులంతా కూడా బాధతో ఉండి ఇంత హింస పెడుతున్నారు, ఇది తగదు, మా ఉసురు తప్పకుండా తగులుతుందని చెప్పి సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, లోకల్ బాడీలో గెలిచినటువంటి ప్రజాప్రతినిధులుగా జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసుకొని అనేకసార్లు ప్రభుత్వాలకు అల్టిమేటం ఇచ్చిండ్రు, వాళ్ళు సమ్మెలు చేసిండ్రు, కానీ ఫలితం రాలే. దీన్ని ఆసరా చేసుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆనాడు కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఆయన మాట్లాడిన మాటలు ఆయన పాట విన్నాను.
ఖర్చు పెట్టిండ్రు, అప్పులు చేసి మిత్తికి తెచ్చి ఖర్చు పెట్టిండ్రు. ఇవాళ రెండేళ్ళు మూడేళ్ళు అయినా ఆ నిధులు రాకపోవడం వల్ల సిరిసిల్ల నియోజకవర్గంలో ఆనందరెడ్డి అనే సర్పంచ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఒక్క ఆనందరెడ్డి కాదు, ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో గ్రామాలలో ప్రతి పౌరుడుగా గౌరవింపబడే సర్పంచులు 60 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. శాంతమ్మ అనే సర్పంచ్ ఆత్మహత్య ప్రయత్నం చేసింది, తాలిపొట్టు అమ్ముకున్నది. మనకు ఈ నల్గొండ జిల్లాలో అదేవిధంగా మునుగోడు సర్పంచ్ బస్టాండ్ లో పొడి పిచ్చ మెత్తుకొని భిక్షాటన చేసి ఇట్లయినా కేసీఆర్ కు సిగ్గొస్తుందేమో, కనీసం ఆ నిధులు విడుదల చేస్తాడేమో అని సర్పంచులు ప్రయత్నం చేసింది. ఇవాళ సర్పంచులు చెయ్యని ప్రయత్నం లేదు. ఆత్మహత్యలు చేసుకొని కొందరు ఆలి మీద ఉన్న తాలిపొట్టు అమ్ముకున్న వాళ్ళు, కొందరు బస్టాండ్ లో పొడితే బజార్లో పొడితే పిచ్చ మెత్తుకున్న వాళ్ళు ఇంకొందరు. నేను ఇవాళ అడుగుతున్నా, చంద్రశేఖరరావు గారు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో సర్పంచుల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసి ఆత్మహత్యలకు ఉసిగొల్పింది రాష్ట్ర ప్రభుత్వం కాదా, చంద్రశేఖరరావు గారు కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్న సూటిగా. ఇవాళ ఈ విధంగా సర్పంచులకు రావాల్సిన నిధులు 35,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించింది. ఈ నిధులన్నీ ఎక్కడికి పోయినాయని గమనిస్తే మెగా కృష్ణారెడ్డి ప్రతిమా శ్రీనివాసులు 1,000 కోట్ల రూపాయల కాంట్రాక్టులు చేస్తున్న వాళ్ళ బిల్లులు చెల్లించడానికి వాళ్ళు ఇచ్చే కమిషన్లకు కక్కుర్తిపడి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నిధులను దారి మళ్లించారు. ఇవాళ గౌరవంగా బతకాల్సిన సర్పంచుల యొక్క బతుకులు ఉన్నాం తెలంగాణ. మీరు పాలక పక్షమా ప్రతిపక్షమా ఏ పక్షమో మేము పట్టించుకోదలుచుకోలే. మీరు కష్టాలలో ఉన్నారు, మీరు అప్పులు చేసి గ్రామాలను అభివృద్ధి చేశారు, 1,000,000 కోట్ల రూపాయల నిధులు మీ బిల్లులు రావాలి. మీకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుంది. రోడ్ల మీదకి రాండి, మంత్రులను నిలదీయండి. ఇంకా 3-4 నెలలు అయితే ఎలక్షన్లకు వెళ్ళిపోతుంది. దీన్ని ఈ ప్రభుత్వం ఎన్నికల క్షేత్రంలోకి వెళ్ళిన తర్వాత అనా పైస కూడా మీకు రాదు. ఇవాళ మీరు అప్పులు కట్టడానికి, ఇవాళ తాలి పుస్తకాలు అమ్మడానికి ఉండొచ్చు, రేపు మిక్కి కట్టడానికి కూడా మీ దగ్గర ఉండవు. ఇచ్చం ఎత్తుకున్నా ఇచ్చేవాడు దొరకడు. అందుకే ఇవాళ మంత్రులను చొక్కా బట్టి నిలదీయండి, ఎక్కడికక్కడ మంత్రులను అడ్డుకోండి అని చెప్పి సర్పంచ్. ఇప్పుడు ఒక సర్పంచ్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ నడుస్తున్న వాళ్ళకి దీన పరిస్థితి మంచిగా ఉందా లేదా అని అంటలేదు సార్. ఎవరితో మాట్లాడారా? మాట్లాడలేదు. మీరు కూసుకుంటే ప్రభాకర్ రెడ్డి వస్తాడు రాలేదు. మన హరీష్ రావుకు ఫోన్ చేస్తే వాళ్ళ మాట్లాడిస్తున్నాడు, ఆయన రాలేదు. పార్టీ ఏకమై ఆ రోజు రాజగోపాల్ రెడ్డి బై ఎలక్షన్ లో వచ్చేసి బాబు శంకర్ వచ్చేసే రాను. ఇట్లా 9 నెలలు కాంగ్రెస్ పార్టీ అధికారం చెలాయించింది, కానీ ఆయన ఆనాడు మాట్లాడిన ఒక్క మాట కూడా అమలు కాకపోగా పేనం మీద నుంచి పోయిలబడేట్టుగా ఫీల్ అవుతున్నారు. ఇంతకుముందు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు, ఒక సర్పంచ్గా నాకు రావాల్సిన నిధులు రాలేదు, నేను దవాఖాన పాలైనా చావు బతుకుల్లో ఉన్నా నా బిల్లులు పే చేయమని చెప్పి ప్రాధేయపడుతున్నటువంటి ఆ మాట యావత్ సమాజం ఇవాళ మొత్తం సర్పంచులుగా పనిచేసినటువంటి దీనావస్థకు ప్రతిరూపం అది. నేను రేవంత్ రెడ్డి గారిని సూటిగా అడుగుతా ఉన్నా, ఆనాడు నువ్వు మాట్లాడిన మాటలు అంటే ఎన్ని అడుదాలైనా తొక్కి అధికారమే పరమావధిగా హామీలు ఇచ్చి నువ్వు వచ్చినటువంటి విషయం ఇలా ప్రజలకు అర్థమైపోయింది, సర్పంచులకు స్థానిక సంస్థలకు కూడా అర్థమైంది. కానీ నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ఈ వేదిక నుంచి తక్షణమే గ్రామ పంచాయతీలకు ఎన్ని నిధులైతే బాకున్నారో వాటిని అన్నిటి కూడా చెల్లించమని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను.